నమస్తే అండి వంట చెయ్యి ఈ రోజు వంకాయ వాక్కాయ ఎండ్రోయిల్ కూర చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత తల తోక కాళ్ళు తీసేసి 5 నిమిషాల పాటు నానబెట్టి శుభ్రం చేసుకున్న ఎండ్రోయిల్ వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి एंड्रोयल बागा फ्राई अयिन तर्वात रेंडु मीडियम साइज उल्लिपायलु आरु मध्यकि चील्चिन पच्चिमिरपकायलु वेसुकुनी फ्राई चेसुकोवाली उल्लिपायलु वेगुतुंडगा कोद्दिगा करिवेपाकु वेसुकोवाली ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం 1 టీ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గి బాగా వేగినీ కదా ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత 1/2 కేజీ కడిగి కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వంకాయలు వేసుకున్న తర్వాత పైకి కిందకి ఒకసారి బాగా కలుపుకొని వంకాయలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి లేత వంకాయలు అయితే త్వరగా మగ్గుతాయి రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు చూడండి వంకాయలు చాలా సాఫ్ట్ గా మగ్గిపోయినీ కదా अर टेबल स्पून कारम वेसुकुनी कारम पच्चिवासन पोई वंकाय मुक्कल के बागा पट्टेंत वरकु कलुपुकोवाली वंकायलु मुंदुगा बागा मग्गिपोयि उंटे इला कलिपेटप्पुडु मोत्तं पेस्ट किंद अयिपोतायि अंदुकोसं 3 निमिषालु मग्गिते सरिपोतुंदी इप्पुडु कारम पच्चिवासन पोयिंदि कदा ओक कप्पु वरकु नीळ्ळु वेसुकुनी కూరంతటిని కలిపి 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి 5 నిమిషాల తర్వాత కూరలో నీళ్ళన్నీ ఇగిరిపోయినీ కదా వంకాయలు కూడా పూర్తిగా ఉడికిపోయిని ఇప్పుడు 50 నుంచి 75 గ్రాములు వాక్కాయలు కట్ చేసుకొని లోపల గింజలు తీసివి వేసుకోవాలి మనకి వంకాయలు ఉడికిన తర్వాతే ఈ వాక్కాయలు వేసుకోవాలి పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు కాయలు కొన్ని వగరుగా కొన్ని పుల్లగా ఉంటాయి వాటిని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి వాక్కాయలు వేసిన తర్వాత ఒకసారి కూర అంతటిని కలుపుకొని మూత పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది వాక్కాయలు కూడా వేడి తగిలిన వెంటనే మగ్గిపోతాయి కూరలో అవసరం అనుకుంటే పావు కప్పు నీళ్ళు వేసుకుని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి వాక్కాయల్లో పులుపు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువైతే తినడానికి రుచిగా ఉండదు 3-4 నిమిషాల తర్వాత చూడండి కూరంతా కలుపుకొని ఒక వాక్కాయని మీకు చూపిస్తున్నాను ఎంత మెత్తగా ఉడికిపోయిందో మీరు కూడా ఈ కూరని తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ లో వంకాయ మామిడికాయ ఎండ్రోయిల్ కూర ఉంది ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి ట్రై చేయండి ఆ కూరలో మామిడికాయ వేసాను ఈ కూరలో వాక్కాయలు వేసాను మిగతా కూర అంతా చేసే విధానం ఒకటే అయినా రుచిలో మాత్రం చాలా తేడా ఉంటుంది కూర దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా పుల్ల పుల్లగా ఉండే వంకాయ వాక్కాయ ఎండ్రోయిల్ కూరని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాకు తెలియజేయండి
ना चैनल गनुक मीकु नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेयंडी। नमस्कारम।